గంటలో నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సాయం జమ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందికి 597 కోట్ల రూపాయల మేర ప్రభుత్వం పంపిణీ చేయనుంది. విజయవాడ జిల్లా కలెక్టరేట్లో బాధితులకు సీఎం చంద్రబాబు పరిహారం అందించనున్నారు. ఇళ్లు పూర్తిగా మునిగిన వారికి 25,000 రూపాయలు, మొదటి ఆపై అంతస్తులో ఉండేవారికి 10,000 రూపాయలు ఇవ్వనున్నారు. దుకాణాలు, తోపుడు బళ్ళు, వాహనాలు, పశువులు, పంటలు నష్టపోయినటువంటి వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం ఇవ్వనుంది. మొత్తం 16 జిల్లాల్లో ఆస్తులకు, పంటలకు నష్టం జరిగింది. విజయవాడ మునిపెన్నడు చూడని వరదలకు అతలాకుతలమైంది. తో 10 రోజుల పాటు విజయవాడ కలెక్టరేట్లోనే సీఎం సచివాలయంగా మార్చుకుని యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు అందేలా స్వయంగా చంద్రబాబు పర్యవేక్షించారు. అర్హులైన బాధితులందరికీ నేరుగా వారి ఖాతాల్లోనే ప్రభుత్వం పరిహారం డబ్బులు జమ చేయనుంది. వరదల్లో నష్టపోయిన వాహనాలకు బీమా చెల్లింపు కార్యక్రమం కూడా ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దాదాపు 4 లక్షల మందికి ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ఇవ్వనుంది. విజయవాడ పరిధిలో 1.5 లక్షల మంది బాధితులకు వరద సాయం కింద ఆర్థిక ప్యాకేజీ అందించనుంది. బాధితులకు ఆర్థిక సాయం కింద దాదాపు 597 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. డీబీటీ కింద బాధితుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఆర్థిక ప్యాకేజీ ఇవ్వనుంది. ముంపు ప్రాంతాల్లో 180 కోట్ల రూపాయల మేర బ్యాంకు రుణాల రీషెడ్యూల్ చేయనుంది. ఇక ఎన్యూమరేషన్లో ఎవరికీ ప్యాకేజీ అందకపోయినా నిబంధనల మేరకు ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. యాశివ, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుకోకుండా జరిగిన విపత్తుకి సంబంధించి విజయవాడ ఇప్పుడిప్పుడే కోరుకుంటుంది. అదే విజయవాడ కోలుకుంటున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం అతి త్వరలో విడుదల చేస్తాము అని చెప్పిన నేపథ్యంలో కూడా ఏదైతే బాధితులకు సంబంధించి వరద బాధితుల అకౌంట్ లో డబ్బులు జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతి తక్కువ రోజుల్లో ఏదైతే వరద బాధితులకు సంబంధించిన సాయం అందించడంలో మొట్టమొదటిసారిగా అతి తక్కువ టైంలో వేసే చరిత్ర ఎన్డీఏ గవర్నమెంట్ గా నిల్చుంటుందని చెప్పవచ్చు. గతంలో ఎప్పుడు కూడా వరద బాధితులకు వచ్చే ఈ డబ్బులకు, వరద సహాయానికి సంబంధించి కూడా దాదాపు 1 నెల నుంచి 2 నెలల మధ్య ఈ డబ్బులు, వరద సహాయానికి సంబంధించి డబ్బులు తమ అకౌంట్ లో జమ చేసే పరిస్థితి ఉంది. కానీ నేడు దానికి భిన్నంగా దాదాపుగా వరద వచ్చిన 20 రోజుల్లోపే ఈ వరద సాయం అందించడం మాత్రం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా చెప్పుకోవచ్చు. ఏదైతే వరద బాధితులకు సంబంధించి తాను ఆదుకుంటాను, అండగా ఉంటారని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మాట నిలబెట్టుకున్నారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4 లక్షల మందికి ఈ వరద సాయం అందించనున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇది రికార్డు గా నమోదు కానుంది. అయితే దాదాపుగా 4 లక్షల మందికి 597 కోట్ల రూపాయల మేర ప్రభుత్వం వరద సహాయం అందించనుంది. దీనికి మొదటిగా విజయవాడ జిల్లా కలెక్టరేట్ లో బాధితులకు సీఎం చంద్రబాబు పరిహారం నేడు ఉదయం అందించనున్నారు. దాదాపు పూర్తిగా ఇల్లు మునిగిన వారికి 25,000 రూపాయలు, అలాగే మొదటి అంతస్తు ఆపై అంతస్తులో ఉండే వారికి 10,000 రూపాయలు ఇవ్వనున్నారు. అలాగే దుకాణాలు, తోపుడు బళ్ళు, వాహనాలు, పశువులు, పంటలు నష్టపోయిన వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ మొత్తంగా కూడా చూసుకుంటే 16 జిల్లాల్లో ఆస్తులకి, పంటలకి నష్టం జరిగినట్లు కూడా ప్రాథమిక అంచనాకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అయితే విజయవాడలో గతంలో ఎన్నడూ చూడని వరదలకు అదలకుదలమైంది. దాదాపుగా 26 కాలనీలు నీటి మునిగి ప్రజల్ని అదలకుతలం చేసిన పరిస్థితి అయితే ఉంది. వరుసగా విజయవాడ కలెక్టరేట్ లోనే 10 రోజుల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూర్చొని యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు అందేలాగా చంద్రబాబు స్వయంగా పరిశీలించారు. అన్నపానాలు అక్కడే, నిద్రహారాలు అక్కడే, మొత్తానికి కుటుంబం మొహం చూడకుండా, కుటుంబ సభ్యులు మొహం చూడకుండా దాదాపుగా 10 రోజులు కలెక్టర్ చాంబర్ లోనే కూర్చొని అక్కడే నిద్రించి అక్కడి నుంచే సమీక్ష సమావేశాలు నిర్వహించి అక్కడి నుంచే బాధితుల దగ్గరికి వెళ్లి పరామర్శించి చంద్రబాబు నాయుడు తన యొక్క విధి నిర్వహణ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడికి ప్రశంసలు అందిన పరిస్థితి. అయితే అర్హులైన బాధితులందరికీ నేరుగా
వారి ఖాతాల్లోనే పరిహారం డబ్బులు జమ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. వరదల్లో నష్టపోయిన వారికి వాళ్ళ వాహనాలకు కూడా బీమా చెల్లింపు కార్యక్రమం కూడా ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించిన పరిస్థితి ఉంది. 2 రోజుల క్రితం బీమా కంపెనీలు మొత్తాన్ని కూడా 2వసారి కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. మొదటిసారి సమీక్ష సమావేశంలో ఎంతమంది బాధితులు ఉన్నారో అతి త్వరలో గుర్తించాలని బీమా కంపెనీలకు సూచించిన పరిస్థితి ఉంది. అలాగే 2 రోజుల క్రితం రాష్ట్ర సచివాలయంలో బీమా కంపెనీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఈ నెలాఖరు లోపు బీమా కంపెనీల డబ్బులు యుద్ధ ప్రాతిపదికన వారికి బీమా డబ్బులు చెల్లించాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి బీమా కంపెనీలకు ఆదేశించిన పరిస్థితి ఉంది. అలాగే దాదాపుగా 400,000 మందికి ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ఇవ్వనున్న నేపథ్యంలో విజయవాడ పరిధిలోనే 150,000 మంది బాధితులకి వరద సహాయం కింద ఆర్థిక ప్యాకేజీ అందించనుంది. ఎవరైతే బాధితులకి ఆర్థిక సహాయం కింద దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం 597 కోట్లని ప్రభుత్వం పంపిణీ చేయనుంది లబ్ధిదారులకి. అయితే ముఖ్యంగా డిబిడి కింద బాధితుల బ్యాంకు ఖాతాలకి నేరుగా ఆర్థిక ప్యాకేజీ పంపనున్న నేపథ్యం. అయితే ముప్పు ప్రాంతాల్లో దాదాపు 180 కోట్ల రూపాయల మేర బ్యాంకు రుణాలు రీషెడ్యూల్ చేయటం కూడా ఒక గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే బ్యాంకు యొక్క రీజనల్ మేనేజర్లు అందరికీ కూడా ఆదేశాలు చేశారు. ఇప్పటికీ బ్యాంకు మేనేజర్లతో కానీ బ్యాంకు ఎండీలతో కానీ 2 సార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించిన పరిస్థితి ఉంది. ఎంతమందికి ఆ రుణాలు రీషెడ్యూల్ చేయాలి, ఏ ఏరియాలో వాళ్ళకి ఆ రుణాలు రీషెడ్యూల్ చేయాలనే దాని గురించి కూడా బ్యాంకులతో ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 దఫాలుగా చర్చించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఎమ్యూనరేషన్ లో ఎవరు ప్యాకేజీ అందకపోయినా కానీ నిబంధనల మేరకే ఆర్థిక సహాయం అందచేయాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించిన పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మాత్రం అతి తక్కువ సమయంలో ఏదైతే వరద బాధితులకు అందించాల్సిన సహాయం అందించడంలో మాత్రం రాష్ట్ర ప్రజలు కొంతమేర సంతృప్తికర వాతావరణం ఉందని చెప్పుకుంటా ఉన్నారు. ముఖ్యంగా 10 రోజుల పాటు కలెక్టర్ కార్యాలయంలోనే ఉండి ప్రజల కోసం అక్కడే సమీక్ష సమావేశం నిర్వహిస్తా, అక్కడి నుంచే ప్రజలు పలకరిస్తా, అతి తక్కువ సమయంలో వరద సహాయం అందిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకి అయితే కీర్తి ప్రతిష్టలు అందుతా ఉన్నాయి. శివ, ప్రజలు పబ్లిక్ నుంచి ఈ రకమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది నాగేశ్వరరావు, ఏమంటున్నారు? ఎందుకంటే వరద సహాయానికి సంబంధించి ఇంతకు ముందు ఇంత ఫాస్ట్ గా వచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ప్రజల అభిప్రాయాలు ఏ రకంగా ఉన్నాయి? గతంలో ఇదే చంద్రబాబు నాయుడు సమయంలో కానీ మిగతా ప్రభుత్వాల సహాయం సమయంలో కానీ వరద బాధ్యులకు అందించే సహాయం ఖచ్చితంగా 1 నెల నుంచి 2 నెలల మధ్య అందే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం పూర్తిగా కూడా ప్రభుత్వ అధికారులు ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోని అలాగే ప్రతి పంట పొలాల యొక్క రికార్డులు మొత్తం కూడా తీసుకొని ప్రభుత్వానికి అందించే లోపు బాగా లేట్ అయ్యే పరిస్థితి ఉంటది. కానీ ఈసారి దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు ఏదైతే వరద బాధితులకు వెళ్ళినప్పుడు ఆయన మాటిచ్చారో 10 నుంచి 20 రోజుల్లోపే మీకు వరద సహాయం అందిస్తాను, ఖచ్చితంగా మీరు త్వరగా కోలుకునేందుకు తన శాయశక్తిలా ప్రయత్నిస్తానని చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట మేరకు అతి తక్కువ సమయంలోనే ఏదైతే వరద బాధితులకు సంబంధించిన సమాచారం కనుక్కోవటంలో కానీ అలాగే వరద బాధితుల యొక్క సమయం వాళ్ళ యొక్క ఎంతైతే నష్టపోయారని దాన్ని తెలుసుకోవటంలో కానీ దాన్ని ఆన్లైన్ చేయడంలో కానీ ఆన్లైన్ చేసిన దాన్ని అప్రూవల్ చేయడంలో కానీ అలాగే ఏదైతే ప్రాంతాలు వరద బాధితులు ముంపుని గురై నేను గుర్తించడంలో కానీ అధికారుల్ని పరుగులు పెట్టించి ఆగమేఘాల మీద పని చేయించిన చంద్రబాబు నాయుడికి తనదైన మార్పు పరిపాలన కానీ తనదైన శైలి రాజకీయం కానీ అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా అతి తక్కువ సమయంలో దాదాపు 20 రోజుల్లోపు ఈ ఆర్థిక సాయం అందించడం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రం ప్రజలు కొనియాడుతా ఉన్నారు శివ. ఓకే ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.